పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మడం అనేది చాలా మానసిక క్షోభకు గురి చేస్తుంది. అలాంటి పరిస్థితి మీ కుటుంబానికి ఉందనుకుంటున్నా. ఎందుకంటే మీ నాన్నగారి హైట్స్ చూశారు దగ్గరగా. ఆయన ఒక వెలుగు వెలిగిన ఆ నియోజకవర్గంలో మీరు కార్పొరేటర్గా కొన్ని ప్రోటోకాల్ విషయాల్లో వెనక చెరలో కూర్చోవలసిన పరిస్థితి వస్తే ఆ పరిస్థితిని మీరు డైజెస్ట్ చేసుకోలేక కొన్ని డయాసుల పైన మానసిక క్షోభకు గురయ్యి కన్నీరు కూడా కార్చిన సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ నాయని కూడా అప్పుడు హోమ్ మినిస్ట్ ఉన్నటువంటి నాయని నరసింహారెడ్డి కూడా ఒకనొక విషయంలో చింతల రామచంద్రారెడ్డికి మీకు జరిగిన ఘర్షణలు కూడా మందలించడం జరిగింది. దాన్ని ఎలా చూస్తారు? అసలు ఆ సన్నివేశం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? యాక్చువల్గా అది చాలా మిస్ ఫోకస్ చేశారండి, అంటే అది చాలా తప్పుగా చిత్రీకరించారు. యాక్చువల్గా అయితే అది 58 జీవో, అప్పుడు నేను ఇంకా కార్పొరేటర్ కూడా కాదు, ఒక టీఆర్ఎస్ నాయకురాలనే. 58 జీవో కింద పట్టాలు ఇష్యూ చేస్తున్నారు. పట్టాలు ఇష్యూ చేస్తుంటే రామకృష్ణ నగర్లో అన్నది ఒక బస్తీ ఉన్నది. అది నాన్నగారు ఉన్నప్పుడు కూడా సుప్రీంకోర్టులో కేసు వేయడము, ఆర్ఎన్బి ల్యాండ్ అది, బస్తీ ఫేవరబుల్గా వేస్తే ఓడిపోవడం జరిగింది. కానీ ఆ బస్తీని నాన్న సపోర్ట్తోటే నిలబడడం జరిగింది. సో దానికి రామకృష్ణ నగర్ పక్కన అనుకుని తబేలా బస్తీ, రెండు బస్తీలు ఉన్నాయండి. సో దానికోసము 58 జీవో కింద అప్లికేషన్స్ పెట్టినప్పుడు అవి రిజెక్ట్ చేయడం జరిగింది. అంటే ఎవరు యాక్సెప్ట్ కూడా చేస్తలేరు ఎంఆర్ ఆఫీసులలో. మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మేము అప్పుడున్న ఆర్ఎన్బి మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇట్లా నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఉన్న బస్తీ ఇది, దీనికి డెఫినెట్గా ఈసారి పట్టాలు రావాలా, న్యాయం చేయాలా, ఆర్ఎన్బి ల్యాండ్ కూడా గవర్నమెంట్ తీసుకొని దీనికి ఎన్ఓసి ఇస్తే పట్టాలు వస్తాయని మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. దానికి అంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉండగానే మేము ఒక కార్యకర్త లెక్క చేసిన పనులు చెప్తున్నాను. అది తీసుకొని వెళ్ళి మా టీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఉన్నారు కాబట్టి మాకు ఆ అప్రోచ్ ఉండే, మేము అందులో పి జనార్దన్ రెడ్డి బిడ్డ లెక్క నాకు ఆ అప్రోచ్ ఉండే కాబట్టి వాళ్ళకి రిప్రజెంట్ చేయడము, మినిస్టర్ గారు కూడా అప్పుడు సీఎం దృష్టికి తీసుకొని వెళ్ళడం, వాళ్ళు స్పందించి ఎన్ఓసి ఇస్తే అక్కడ పట్టాలు వచ్చాయన్నమాట. సుమారు 300-400 పట్టాలు ఒక్క బస్తీకి వచ్చాయండి. ఆ బస్తీలో పట్టాల ఇష్యూ అప్పుడు డెఫినెట్గా నేను ప్లే చేసిన రోల్ ఏందో అందరికీ తెలుసు, అక్కడ అఫీషియల్స్కి కూడా తెలుసు. సో నన్ను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. కానీ నన్ను బైఫర్కేట్ చేసి ప్రోగ్రామ్ నడుస్తుండే ఆ సందర్భంగా, ఎందుకంటే ప్రోటోకాల్ మీరు అన్నట్టు అడ్డం ఉండే, నేను కింద నిలబడినా కానీ మళ్ళీ ఆడవాళ్ళు బైఫోర్స్గా నన్ను స్టేజ్ మీద ఎక్కించింది కూడా ఆ వీడియోలో మీరు చూసుంటారు. కొన్ని అప్పుడు రాజకీయంగా అప్పుడప్పుడు మనం ఇవన్నీ తట్టుకుంటున్నాం కాబట్టి అప్పుడు ఎమోషనల్ ఎక్కువయ్యేదని, స్టేజ్ దాటినా కాబట్టి ఎమోషనల్ కూడా అవుతలేను ఇప్పుడు. సో అప్పుడు ఎమోషనల్గా కొంచెం ఏడుపు వచ్చినా కానీ డెఫినెట్గా ఆడవాళ్ళ వాళ్ళ సపోర్ట్ చూసి ధైర్యం కూడా వచ్చింది నాకు. సో ప్రోటోకాల్ కానీ దేవి కూడా, మా నాన్నగారు అంత పెద్ద నాయకుడు అయ్యాడంటే అదే రీజన్, ప్రజాబలంతో ఆయన అంత పెద్ద నాయకుడు అయ్యాడని. ఒక ఎమ్మెల్యేనో ఒక సిఎల్పి లీడర్ అనో కాదు, ఆ ప్రజాబలమే మనం ఇంకా కూడా చొరవ చేసుకోవాలి, వాళ్ళకి దగ్గర కావాలి, ప్రజాబలం పెంచుకోవాలని ఆ రోజు నాకు బాగా సంకల్పం పెరిగిందండి. సో అందుకనే కార్పొరేటర్ సీట్ అన్నా నేను చిన్నది అనుకోలేదు. ప్రజాబలం పెంచుకోవాలి, ప్రజల మధ్యలో మనం ఉండాలా, పనులు చేయాలనే ఒక ఉద్దేశంతో నా జీవితంలో ఒక స్టెప్, ఒక లెసన్ అయింది నాకు. అలాంటివి చాలా జరిగాయి నాకు. అయినా కానీ తట్టుకొని కొన్ని మనం ఇంట్లోనే మనం అనుకునే అన్నీ జరగవండి, బయట రాజకీయంకి వెళ్ళినప్పుడు అందులో ఒక తల మీద ఒక నీడ లేనప్పుడు, ఎందుకంటే పాలిటిక్స్ అనేది చాలా పెద్ద ఓషన్, అందులో ఒక గాడ్ ఫాదర్ లేకపోతే ఈదుకుంటూ వెళ్ళడం చాలా కష్టము. అయినా కానీ పీజీఆర్ పేరు మాకు ఒక బ్రాండ్ ఇమేజ్, అదే మాకు శ్రీరామ రక్ష లెక్క నడిపిస్తుంది వల్లని మేము నడుస్తున్నాము, అదే తీసుకొని ముందుకు వెళ్ళాను, ఇప్పుడు ఈ స్థాయి వరకు కూడా వచ్చాను. ఇప్పుడు ఈ స్థాయిలో ఎవరండి మీ గాడ్ ఫాదర్, ఎవరున్నారు? నాకు నా గాడ్ ఫాదర్ మా ఫాదర్ అండి. మా ఫాదర్ నేమే పీజీఆర్ గారి బ్రాండ్ నేమే మా గాడ్ ఫాదర్ అండి. డెఫినెట్గా కొన్ని ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు మాత్రం నాన్న వెల్ విషస్ తోటి కానీ అమ్మతోటి డిస్కస్ చేసుకొని ఆలోచన వచ్చినంత వరకు మేము చేస్తూ ఉంటామండి, ముందుకు వెళ్తుంటాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ యామ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ కంటెంట్, డు వాచ్ ఐ డ్రీమ్.